बोडुपल मुनिसिपल कॉर्पोरेशन वेलफेयर असोसिएशन फेडरेशन कार्यालयंलो चेयरमैन रापोलु रामलो आध्वर्यंलो नरसिंगराव पुट्टिनरोजु वेडुकलनु घनंगा निर्वहिंचारु। मेडचल जिल्ला बोडुपल मुनिसिपल कॉर्पोरेशन कॉलनीस वेलफेयर असोसिएशन फेडरेशन कार्यालयंलो चेयरमैन रापोलु रामलो आध्वर्यंलो फेडरेशन अध्यक्षुलु चंचल नरसिंगराव पुट्टिनरोजु संबरालु अंगरंग वैभवंगा जरुपुकोवडं जरिगिंदि। ई कार्यक्रमंलो वैस चेयरमैन एड्ल श्रीनिवास रेड्डि, जनरल सेक्रेटरी चंद्रशेखर, कोषाधिकारी के रामकृष्ण रेड्डि, वर्किंग प्रेसिडेंट महेश, लिंकन वाइस प्रेसिडेंट गड्डम यादगिरी मरियु सभ्युलु प्रवीण मल्लेश यादगिरी, प्रवीण रामचंदर, वेंकटेश तदितरुलु पाल्गोन्नारु। ఈరోజు మాకు అత్యంత ఆప్తుడు మేము ముద్దుగా అన్నాని పిలుచుకునే మా సోదరుడు గౌరవ పెద్దలు ఫెడరేషన్ అధ్యక్షులు చెంచల నరసింగరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఫెడరేషన్ ఆఫీస్ రాపల్ రాములు సారి రెసిడెన్సీ వద్ద జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది। ఈ వేడుకలకు ఫెడరేషన్ కమిటీ సభ్యులు बोडुपल प्रजलु अभिमानुलु चाला पेद्द एत्तुन विच्चेसिनंदुकु प्रति ओक्करिकी मा फेडरेशन तरपु नुंचि प्रत्येक धन्यवादालु तेलियजेसुकुंटू अन्नकि मरोकसारि जन्मदिन शुभाकांक्षलु तेलियजेसुकुंटुन्नानु। थैंक्यू। बोडुपल मुनिसिपल कॉर्पोरेशन बोडुपल कालनी वेल्फेयर असोसिएशन 150 कालनीलकु फेडरेशन अध्यक्षुडिगा विधुलु निर्वहिस्तुन्नटुवंटि సహోదరుడు చెంచల నరసింగరావు గారి జన్మదినోత్సవం రాపోల్ రాములు గారి రెసిడెన్స్ లో వారి అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ప్రతి మనిషి ఎంతో అంటే ఎందరో ప్రతి రోజు పుడతా ఉంటారు గిడతా ఉంటారు కానీ తన కోసం బతికిన వాళ్ళు తన వారికే పరిమితం అవుతారు, పరుల కోసం బతికిన వారు చరిత్రకు ఎక్కుతారు। ఆ విధంగా మరి చెంచల నరసింగరావు గారిని బాల్య దశ నుండే నేను ఎరుగుదును, వారు మంచి చురకైనటువంటి యువకుడు, కార్యనిర్వాహకుడు, కార్యదీక్షుడు, ధీరోదాత్తుడు, సేవా తత్పరుడు, అన్ని సుగుణాలు ఉన్నటువంటి చెంచల నరసింహరావు గారు 150 కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉండడం మా అందరికీ గర్వకారణం। చెంచల నరసింహరావు గారు అంచెలంచెలుగా ఈ విధంగా ఎదిగి ఇంకా మరో మహోన్నత పదవులు చేపట్టాలని ఫెడరేషన్ ఆకాంక్షిస్తుంది। ఈ సందర్భంగా మరోసారి చెంచల నరసింహరావు గారికి ఫెడరేషన్ తరపున ఒక కవి గాయకుడిగా చిలక భాస్కర్ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। శ్రీ చెంచల నరసింగరావు అన్న గారు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఒక మనిషి ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎదగడం కోసం మనకున్న శరీర బలమో లేకపోతే ఆర్థిక బలమో చేకూర్చవు, ఏదైతే మనోధైర్యమో వారికుండే యొక్క నైతికత వారికుండే మనోధైర్యంకుండే శక్తి వారిని సేవా తత్పరులుగా నిలుపుతుంది। అందులో అగ్రగణ్యులు మన నరసింగరావు అన్న గారు, ఇప్పుడు మన శ్రీశ్రీ గారు అంటారు ప్రజల బాధలన్నీ శ్రీశ్రీ బాధలు, శ్రీ కృష్ణశాస్త్రి బాధలన్నీ ప్రజల బాధలు, అంటే ప్రజల బాధలన్నీ అన్ని కాలనీల బాధలన్నీ నా బాధలుగా ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎదిగి నేను నా జన్మించినందుకు ఏదో ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో 150 కాలనీల ప్రెసిడెంట్ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ
తన అమూల్యమైన సమయాన్ని, ఎందుకంటే ఈ రోజులల్లా టైం ఈజ్ ట్రెజరీ, మనం టైం కేటాయిస్తేనే మన ట్రెజరీ అనేది చేకూర్చుకోగలుగుతాం. దాన్నే ఎవరైనా మనకేందంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, సమయం ఇచ్చేవారు ఈ రోజుల్లో లేరు. కనీసం ఓదార్చి మాట్లాడి టైం ఇచ్చి, అంటే ఈ వ్యాపార సంబంధాలు కొనసాగుతున్న ఈ రోజుల్లోపట ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్కి అధ్యక్షుడిగా ఉంటూ తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి అందరి బాధలు, ఇక్కడ కుక్కలున్నాయి, ఇక్కడ పందులున్నాయి, ఏడ వాటర్ వస్తు లేవు, ఏడ అక్రమ కట్టడాలున్నాయి, అంటే రకరకాల సమస్యల మీద చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పర్సనల్ ఇమేజ్ కూడా జనాల కోసం ఉపయోగిస్తున్నప్పుడు కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఎంతో ఆత్మస్థైర్యం కానీ, మనోధైర్యము మరియు సేవా తత్పరత అంకితభావం ఉంటే కానీ అది చేయగలము. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత గట్స్ ఉండి ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మనిషి ఒక చెదల్లాగా బ్రతికిపోతే లాభం ఏముంది? ఒక వాల్యూడ్గా, అంటే ఒక విలువైన సమయం కోసం బ్రతుకుతూ విలువైన ఆదర్శాల కోసం బతకడమే బతుకు. అది నిజంగా నరసింహరావు గారు కొనసాగిస్తున్నారు. దాన్ని మేమందరం కూడా ఆచరిస్తాము. మరియు రాబో తరాలకు కూడా వీరి సేవ మరి వీరి యొక్క జీవితం అంకితభావం మరియు ఆదర్శం కావాలని కోరుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరియు TR9 వారికి కూడా మా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును, మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034138.